अंदर की जय भीम नैन राजेश महासेन वेलकम टू महासेन मीडिया इरोज महासेन मीडिया गुड मॉर्निंग कार्यक्रम में वार्ताल वेनुकुन्न वास्तवालु एंटनेदि तेलुसुकुने प्रयत्नं चेद्दां अमरावतिलो उप्पोंगिन उद्यम स्फूर्ति जगंदे विध्वंस पालन साक्षिपै परुवु नष्टं केसुलो कोर्टु हाजरु ईनाडु जगंदे विध्वंस पालनने एमएलसी तेदेपा जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश विमर्शिंचारु साक्षि दिनपत्रिक तन प्रचुरिंचिन कथनं वास्तवं कादनि पेर्कोंटू इटीवल परुवु नष्टं दावा वेसिन ईन केसु विचारण निमित्तं गुरुवारं विशाख कोर्टुकु हाजरय्यारु केसु विचारण ई नेल 28కి वायिदा पडिंदि अनंतरं लोकेश न्यायस्थानं बयट रहदारी पक्कन विलेकरुल समावेशंलो मात्लाडारु तननु राजकीयंगा दब्बतीयालने तप्पुडु रातलु रास्तुन्नारनि अलांटि वार्तलपै न्याय पोराटं चेस्तारनि लोकेश पेर्कोन्नारु व्यक्तिगत जीवितान्नि व्यक्तिगत व्यक्तित्वान्नि दब्बतीयालनि चूस्ते एवरिनि उपेक्षिंचेदि लेदु నేను మంత్రిగా ఉన్నప్పుడు చిన్నబాబు చిరుతిళ్ళకు 25 లక్షలండి అని సాక్షిలు కథనం ప్రచురించారు ఆ కథనంలో కొన్ని తేదీలను ప్రస్తావించారు కానీ ఆ సమయంలో ఒక్క రోజు విశాఖలో ఉన్నానని కథనంలో అంశాలు అవాస్తవాలని ఆ మేరకు వివరాలు సమర్పించా సాక్షి కథనాన్ని చూసి డెక్కన్ క్రానికల్ ది వీక్ కూడా వార్తలు ప్రచురించాయి ముగ్గురికి నోటీసులు పంపించా ద వీక్ నిర్వాహకులు క్షమాపణ చెప్పారు సాక్షి డెక్కన్ క్రానికల్ వివరణ ఇవ్వకపోయేసరికి పరువు నష్టం దావా వేశా చిన్నబాబుకి చిరుతిళ్ళకి 25 లక్షలు ఖర్చు అయ్యేను ఒక తప్పుడు ప్రచారం అంటే ఇన్ని బాగా అంటే హేనంగా చులకనగా చూపిస్తూ పోస్టర్లు వేసేవారు ఎలక్షన్ కు ముందు చిన్నబాబు చిరుతిళ్ళకి 25 లక్షలు అంటే 25 లక్షల రూపాయలు తినేసాడు ఈయన అంటే ఈయన తిండిపోతూ అని ప్రజలకి ఈయన మీద ఒక చెడు అభిప్రాయం కల్పించాలని సాక్షి పత్రికలు రాశారట ఒక వార్త దాని మీద ఆయన పరువు నష్టం దావా వేశాడు 70 కోట్లకి 75 కోట్లకి వేశాడు ఆ పరు ఇలాంటి చేయాలి జరగాలి ఇలాంటి ఎందుకంటే అడ్డమైది ఇప్పుడు న్యూస్ పేపర్లు అంటే మనం ఏం అనుకుంటాం అందులో వచ్చిందంటే అది నిజం అనుకుంటారు సాధారణమైన ప్రజలు కానీ అందులో కూడా సెటరికల్ అబద్ధాలు తప్పుడు ప్రచారాలు చేస్తారని ప్రజలకు అర్థం కాదు కదా కాబట్టి అలా తప్పు చేసింది పలాన పత్రిక సాక్షి పత్రిక కాబట్టి దాని మీద నేను పరువు నష్టం దావా వేస్తానని చేశాడు ఇలాంటి జరగాలి ఇలాంటి జరిగినప్పుడే దీనికి ఈ వార్తా పత్రికలకు ఉన్న క్రెడిబిలిటీ పెరుగుతది నిజాయితీ పెరుగుతది ఈ విషయంలో లోకేష్ గారిని మహాజన్ మీడియా నుంచి కూడా మేము అభినందిస్తున్నాం।